వెల్కమ్ టు కే ఫోర్ టీవీ కే ఫోర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు మనం గత వీడియోలో శ్రీరామ అవతారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా శ్రీరామదాసు ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదివరకే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ధన్యవాదాలు ఇక శ్రీరామదాసు ఎవరు శ్రీరామదాసు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి ఇతని అసలు పేరు గోపన్న పదహారు వందల ఇరవై సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించారు ఆయన భార్య కమలమ్మ శ్రీరాముడిని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా ఆయన సుప్రసిద్ధుడు అయ్యాడు భద్రాచల దేవస్థానానికి ఇతని జీవితానికి అవినాభావ సంబంధం ఉంది ఆయన తెలుగులో కీర్తనలకు ఆద్యుడు దాసరథి శతకము ఎన్నో రామ సంకీర్తనలు భద్రాచలం దేవస్థానము ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించినదే ఇతని గురువు శ్రీ రఘునాథచర్యలు గోపన్న మేనమామ మాతన్న అప్పటి గోల్కొండ నవాబు దగ్గర పెద్ద ఉద్యోగి మేనమామ సిఫారిసుతో రామదాసుకు తహసీల్దార్గా పని లభించింది గోదావరి తీరంలోని భద్రాచల గ్రామం వనవాస కాలమున సీతలక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాల నివసించాడని భక్తురాలైన శబరి ఆతిథ్యమును స్వీకరించాడని పురాణం చెబుతోంది పదిహేడో శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం గా ఉన్నప్పుడు కోకలదమ్మక్క అనే భక్తురాలు అక్కడే జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరించమని గోపన్నను కోరగా స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు ఆలయ నిర్మాణానికి ధనం సేకరించాడు కాని అది చాలలేదు ప్రజలు తమ పంటలు పండగానే మరింత విరాళం ఇస్తామని గుడికట్టే పని ఆపవద్దని కోరారు అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణానికి వినియోగించాడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో బంధించి పన్నెండు సంవత్సరాలు శిక్ష విధించారు గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చు ఖైదిగా ఉన్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మాంజనేయులను చిత్రించుకుని వారిని కీర్తిస్తూ ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షం కొరకు వేచి చూస్తూ కాలం గడిపాడు శ్రీరామదాసు అదే సమయంలో ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు రచించాడు తన సంకీర్తనల ద్వారా శ్రీరామచంద్రుని తన కష్టాలు తొలగించమని వేడుకున్నాడు కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు రామదాసును విడిపించేందుకు గోల్కొండ సంస్థానదిసుడైన సుల్తాన్కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం చెబుతోంది అతని కర్మశేషము పరిసమాప్తం కాగానే రామలక్ష్మణులు వద్దకు వెళ్లి ఆరు లక్షల వరహాలు చెల్లించి రామదాసు విడుదల పత్రని తీసుకున్నారని ప్రతీతి అప్పుడు ఇచ్చిన నాణెములను రామటంకా నాణెములనే అంటారు వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి రామదాసు గొప్పతనం తెలుసుకున్న నవాబుగారు వెంటనే విడుదల చేయించి భద్రాచల రాముని సేవ నిమిత్తమై భూమిని ఇచ్చారు బందికానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు రామదాసు అని పిలుస్తూ ఉండేవారు శ్రీ సీతారామకల్యాణ సమయంలో గోల్కొండ దర్బార్ నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలైంది అతను సీతమ్మవారికి చేయించిన చింతాకు పథకము లక్ష్మణునికి చేయించిన హారము సీతారాముల కళ్యాణం తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి